పోలీసింగ్ దేశానికి ఆదర్శమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి అన్నారు. డీజీపీ ప్రజా ప్రతినిధులు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి భరోసా సెంటర్ ప్రారంభించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్పీ రెడ్డి గుమ్మి రామ్ రెడ్డిల సహకారంతో నిర్మించిన భరోసా సెంటర్ను అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను డీజీపీ మహేందర్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక శాసన సభ్యుడు కంచన్న భూపాల్ రెడ్డి, విమెన్ సేఫ్టీ వింగ్ అదనపు డీజీ స్వాతి లక్రా, ఐజీ శివశంకర్ రెడ్డి, ఐజీ ఏబీ రామనాథ్లతో కలిసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం భరోసా కేంద్రంలో ఐజీ రంగనాథ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు నేరాల అదుపు తెలంగాణ పోలీసుల సహకారం తీసుకోవడమే తెలంగాణ పోలీస్ పనితీరుకు నిదర్శనమన్నారు. సమర్థవంతమైన పోలీసింగ్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నేరం చేయాలంటే భయపడే పరిస్థితి ఉందని, ఇది ఎంతో గర్వకారణమని అన్నారు. దేశంలో మెరుగైన సమాజం, సమర్థమైన శాంతి భద్రతలు అమలవుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల పోలీసులు సైతం తెలంగాణ పోలీసుల నుండి అనేక సందర్భాలలో సూచనలు, ఇక్కడ అమలవుతున్న విధానాల గురించి సహకారం తీసుకోవడమే తెలంగాణ పోలీస్ అగ్రస్థానంలో ఉందని చెప్పడానికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ పోలీస్ వ్యవస్థలో అనేక నూతన విషయాలను ప్రయోగాత్మకంగా అమలు చేయడంతో పాటు అనుభవంతో కూడిన పాలన సాగిస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు దేశంలో ఎవరు సాటి లేరన్నారు. ఆయన పాలన అనుభవం, అవగాహన కారణంగానే తెలంగాణలో సమర్థవంతంగా పోలీసింగ్ అమలు కావటమే కాక ఎన్నో రకాల ఇబ్బందుల నడుమ విధి నిర్వహణ చేస్తున్న పోలీసుల పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆలోచించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. అందుకే దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ పోలీసులకు అన్ని రకాల సౌకర్యాలు, వాహనాల ఏర్పాటు, ఇక ప్రతి స్థాయిలో పోలీస్ శాఖకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. అదే సమయంలో విధి నిర్వహణలో సైతం పోలీసులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రజలకు న్యాయమైన, సమర్థవంతమైన సేవలు అందించేలా పరిస్థితులు కల్పించాలని పోలీస్ శాఖలో అనేక మార్పులు తీసుకువచ్చారని ఆయన సూచించారు. మహిళా భద్రత విషయంలోనూ తెలంగాణ ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన నుండి వచ్చిన షీడ్యూల్స్ ఏర్పాటు ద్వారా ప్రజా మన్ననలు పొందిందని గుర్తు చేశారు. ఇక భరోసా కేంద్రం ఏర్పాటు దేశంలోనే తొలి ప్రయోగమని ఆయన చెప్పారు. అత్యాచారానికి గురి అయిన మహిళలు, యువతులకు అన్ని రకాల న్యాయం అందించడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రంలోకి రావాలని, ఎవరు కోరుకోవద్దని, తప్పనిసరి పరిస్థితులలో ఇతరుల చేత బాధించబడినప్పుడు ఒకే చోట మంచి పద్ధతిలో న్యాయం అందించేలా భరోసా కేంద్రం ఏర్పాటు జరిగిందని తెలిపారు. బాధిత మహిళలకు న్యాయం సహాయం అందిస్తూ, వైద్యం అందిస్తూ నేరస్తులకు శిక్ష పడేలా చేయడమే భరోసా కేంద్రం లక్ష్యమని, ఉమ్మడి జిల్లా మహిళలకు భరోసా కేంద్రం ద్వారా బీమా కల్పించేలా పని చేయాలని ఆకాంక్షించారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ట్రాఫిక్ పోలీసులకు అదనంగా జీతం, హోంగార్డులకు మంచి వేతనాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని చెప్పారు. ఎక్కడైనా శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కారణంగానే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని, దీని ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. శాంతి భద్రతలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలలో పోలీసులను భాగస్వామ్యం చేస్తూ ప్రజలు ప్రభుత్వం మెచ్చుకునేలా తెలంగాణ పోలీసులు పనిచేయడం అభినందనీయమన్నారు. మరిన్ని మెరుగైన సౌకర్యాలను భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసే విధంగా సహకరిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ పోలీసులు నిలిచారని, పోలీసింగ్ లో తెలంగాణ పోలీస్ కీలకంగా పనిచేస్తుందని, పోలీసులు చేస్తున్న ఎన్నో కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ వ్యవస్థకు ప్రత్యేక గుర్తింపు ఇస్తూ అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మరింత భద్రత కల్పించేలా పని చేయాలని సూచించారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా తాను చదువుకున్న జిల్లా అని, ఈ జిల్లాలో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి భరోసా కేంద్రం ప్రారంభంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా శాంతి భద్రతలు సమర్థవంతంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని భావించి
రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు చేసి అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల కాలంలోనే సీనియర్ పోలీస్ మహిళా అధికారులతో కమిటీ వేసి అందరి అభిప్రాయాలను తీసుకొని మహిళా భద్రత కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. సమాజంలో 50% మహిళలకు భద్రత పోలీస్ శాఖ బాధ్యత అని చెప్పడమే ఆలోచన నుండి షీటిప్స్ దేశంలో మొదటగా మన రాష్ట్రంలో ఏర్పాటు చేశారని అన్నారు. నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ భరోసా కేంద్రం ఏర్పాటు ఒక మంచి కార్యక్రమమని దీనిని నల్గొండలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. విచారణను ఒక మంచి పద్ధతుల్లో ఒక నాగరికమైన పద్ధతుల్లో చేయించడానికి ఏర్పాటు చేసింది ఈ భరోసా కేంద్రం. సో ఇవాళ ఈ భరోసా కేంద్రంలో జరిగే కార్యక్రమం ఈ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఏ స్టేషన్ పరిధిలో ఒక మహిళ మానభంగానికి గురైన లేదా ఇతర రకాల అత్యాచారాలకు గురైన పిల్లల నుంచి పెద్దల వరకు వాళ్ళని ఈ కేంద్రానికి తీసుకొచ్చి అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు కాగానే ఇక్కడికి తీసుకొచ్చి ఈ కేంద్రంలో వాళ్ళకి కొంత ధైర్యం ఇచ్చి భరోసా కల్పించి చట్టపరంగా వాళ్ళకు ఉండే హక్కుల్ని వాళ్ళు ఏ రకంగా దాని విచారణ అధికారి ముందు చెప్పాలి చెప్పగలగాలి అనే విషయంలో సరైన న్యాయ సలహాను కూడా ఇస్తూ అదేవిధంగా వైద్య సహాయకులను కూడా అక్కడ నియమించి వైద్యపరంగా కూడా వారు ఏ రకంగా దాన్ని చెప్పాలి అనే విషయంలో వారికి ఆ బాధితురాలకి సహకరిస్తూ నేరస్తులు తప్పించుకోకుండా ఉండే పద్ధతుల్లో వారికి సరైన శిక్షలు పడటానికి కావాల్సిన పద్ధతుల్లో విచారణ చేయడానికి ఏర్పాటు చేయబడ్డది ఈ భరోసా కేంద్రం. మరి ఈ కేంద్రాన్ని ప్రారంభించడంలో మొదట్లో ప్రాథమికంగా ఆలోచన చేసిన డీజీపీ గారికి, మహేందర్ రెడ్డి గారికి, పోలీస్ శాఖకి, దీన్ని ప్రోత్సహిస్తా ఉన్న ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది తప్పకుండా. ఎందుకంటే ఇది భారతదేశంలోనే మొదటి ప్రయోగం, బహుశా ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందో లేదో నాకు తెలియదు, డీజీపీ గారికి తెలియదు, కానీ భారతదేశంలోనే మొట్టమొదటి ప్రయోగం ఇది మనం చేసింది. ఇట్లా భారతదేశంలో ముఖ్యమంత్రి కూడా ఈ దేశంలో కేసీఆర్ ఒకరే, పోలీసుల పరిస్థితులు ఏమున్నాయి, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ జీతాలు ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా వాళ్ళు విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న మంత్రి కేసీఆర్ గారు. ఎందుకంటే విధి నిర్వహణలో వాళ్ళకి ఒత్తిడి ఉండకూడదు, వాళ్ళ సమస్య వాళ్ళ మైండ్లో ఒక సమస్య ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిన కాంప్లైంట్ తీసుకోవడంలో సరిగా చేయలేరు, దాని విచారణకు పోయే వాళ్ళ జీవితాలకు కూడా భరోసా కల్పించాలని చెప్పి ఆలోచన చేసి అనేకమైన మార్పులు తీసుకొచ్చినారు మన ముఖ్యమంత్రి గారు. వాళ్ళ జీతాల విషయంలో కావచ్చు, హోంగార్డుల జీతాలు పెంచే విషయంలో కావచ్చు, మన డ్రెస్ల విషయంలో కావచ్చు, ప్రత్యేకించి వాహనాలు ముఖ్యమంత్రి గారికి బాగా ఉద్యమ నాయకుడిగా మేము తిరుగుతున్నప్పుడు జిల్లాలు రాత్రి పగలు 100 కిలోమీటర్లు సార్ ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక సార్లు పోలీస్ వాహనాలు పాపం రక్షణకు వచ్చిన వాహనాలు మధ్యలో ఆగిపోయాయి. చాలా సందర్భాల్లో చూసినాం మేము, పాపం రాత్రి అవుతుంది ఎక్కడో ఆగిపోయాయి వాళ్ళ వాహనం. సరే వాహనం ఆగిపోయింది అంతవరకు కాదు, వాళ్ళకి ఆ రాత్రి భోజనం అయింది మంచి ఏం చేయలేదని చెప్పి కేసీఆర్ గారు ఆపిచ్చేసి తెలంగాణ స్టేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ మహేందర్ రెడ్డి సార్ స్పెషల్ గెస్ట్ ఆఫ్ అన్ని చేస్తారు సార్. ఇది ముఖ్యంగా భరోసా సెంటర్లో ఎస్వి రెడ్డి గారు మన టెర్మినల్ మేనేజింగ్ డైరెక్టర్, అదేవిధంగా గుమ్మి రామరెడ్డి గారు ఆర్క్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, వాళ్ళు ఇద్దరు కూడా ముందుకు వచ్చి సీఆర్ కింద వాళ్ళు ఇది ఒక మంచి బిల్డింగ్ కట్టడం జరిగింది. కానీ ఇంతక డీజీపీ సార్ ఇచ్చిన ఒక సలహాలు సూచనల ప్రకారంగా ఒక భరోసా సెంటర్ ఒకవైపు, ఇంకా ఒకవైపు వెనక ఉన్న వన్ స్టాప్ సెంటర్ అంటే సెక్యు సెంటర్, ఈ రెండు కాంప్లెక్సెస్ కూడా సార్ విల్ బి యూజింగ్ దెమ్ యాజ్ ది హ్యూమన్ సేఫ్టీ కాంప్లెక్స్. అదేవిధంగా బోత్ కాంప్లెక్స్తో సినర్జీతో ఈ జిల్లాలో ఉన్న మహిళల మీద జరిగే
దాడిలు అదే విధంగా ముఖ్యంగా డొమెస్టిక్ వయలెన్స్ అంటే కుటుంబంలో జరిగే హింసలకు సంబంధించిన చాలా వరకు ఈ భరోసా సెంటర్ ఒక మంచి స్థాయిలో మనకు ఒక పనికి వస్తుంది ఇది నా అభిప్రాయం ఉంది అదే పద్ధతిలో ఇంకొక వైపు రాష్ట్రం అంతా కూడా ఒకటే రెస్పాన్స్ సిస్టం ఉండాలి అని చెప్పేసి దీని యొక్క స్టాండర్డ్స్ లేడౌన్ చేయడానికి ప్రాసెసెస్ ని మనం ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ పని చేసేటటువంటి వ్యక్తుల యొక్క స్కిల్ ని ఇంప్రూవ్ చేయడానికి మన రాష్ట్ర లెవెల్లో ఒక తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ అని చెప్పేసి ఒక సెపరేట్ వెతి ఆ తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం కోసం అని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం లేకపోతే హాస్పిటల్ చుట్టూ మెడికల్ ఎగ్జామినేషన్ అని చెప్పి అండ్ ఇట్లానే కోర్టుల చుట్టూ తిరగటం ఈ రేపు ఎంత బాధాకరమైనటువంటి అంటే ఒక సెక్షువల్ అసాల్ట్ ఎంత బాధాకరంగా ఉంటుందో దానికి దాదాపు అదే బాధాకరం రీతిలో ఇవన్నీ కూడా చుట్టూ తిరుగుతూ వీళ్ళందరితో అంటే మళ్ళా హాస్పిటల్కి వెళ్తే కనుక అక్కడ 10 మంది 10 టెస్టులు వేయటం లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇవన్నీ అంటే ఇవన్నింటినీ కూడా ఇవన్నింటినీ మనం అధిగమించడానికి ఈ భరోసా సెంటర్ అనేది ఒకటి కన్సీవ్ చేయటం హైదరాబాద్లో ఇది దాదాపు 5 సంవత్సరాల క్రితం ఇది ప్లాన్ చేసి అప్పుడు హైదరాబాద్ సిటీకి ఉన్నటువంటి మహేందర్ రెడ్డి సార్ గారు అప్పుడు మేడం కూడా అప్పుడు ఇది ఈ భరోసా సెంటర్ అనే ఆలోచనని రావటం అది హైదరాబాద్లో అద్భుతంగా కూడా పనిచేస్తున్నాను అంటే దాదాపు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక మహిళ ఎవరైతే కనుక ఒక సెక్షువల్ అసాల్ట్ అయిన తర్వాత ఇక్కడికి రావటం స్టేట్మెంట్స్ కూడా అంటే ఆమె చెప్పేటటువంటిది కూడా స్టేట్మెంట్స్ కూడా ఇక్కడే రికార్డ్ చేస్తారు ఇక్కడే రికార్డ్ చేసి అంటే ఒక ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ ఏదైతే జిల్లాలో రకరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ రికార్డ్ అయిన తర్వాత అక్కడ రిజిస్టర్ అయిన తర్వాత తక్కిన దాదాపు ఒక ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది అండ్ ఒకవేళ మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలన్నా కానీ ఆ మహిళకి ఇక్కడికే అంటే మన హాస్పిటల్ చుట్టూ తిరగటం కాకుండా ఆ డాక్టర్ని ఇక్కడ మనం ఆన్ కాల్ ఫోన్ చేసి ఇక్కడికి వచ్చేసి ఆ మహిళని ఇక్కడ ఎగ్జామిన్ చేయటం మెడికల్ తర్వాత ఈవెన్ కోర్టులు కూడా రికార్డ్ చేయాల్సిన స్టేట్మెంట్స్ 164 స్టేట్మెంట్స్ అవి కూడా మనం ఆన్లైన్ ద్వారా చేయటం లేకపోతే అవసరం అనుకుంటే కనుక మెజిస్ట్రేట్స్ జుడిషియల్ మెజిస్ట్రేట్స్ ఇక్కడికి రావటం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సింగిల్ అంబ్రెల్లా కింద ఇవన్నీ కూడా సేవలు అన్నీ రావటం ఫర్దర్గా మహిళకి మరి అంటే మానసిక అంటే వేదన అనేది మళ్ళా రిపీట్ కాకుండా ఆ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించడానికి ఇది ఈ భరోసా సెంటర్ అనేది పెట్టుకోవడం జరిగింది. నాకు భవిష్యత్తును ఆపాదించినటువంటి జిల్లా ఈ జిల్లాలో ఒక విద్యార్థిగా ఉండి అంచెలంచెలుగా పైకెదిగి ఈ స్థాయికి వచ్చినందుకు తప్పనిసరిగా సర్వేలు రెసిడెన్షియల్ స్కూలు అట్లాగే నల్గొండ జిల్లా నాకు ఎంతగానో సహాయం చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విద్యార్థిగా ఉంటూ మా క్లాస్మేట్స్ కొంతమంది ఇక్కడ నల్గొండ ప్రాపర్లో కూడా నివసిస్తున్నటువంటి సందర్భంలో నేను 1977 నుంచి 80 వరకు అనేక సార్లు నల్గొండ ప్రాపర్ని విజిట్ చేయడం కూడా జరిగింది. చిన్ననాటి స్మృతులు ఇంకా నాకు జ్ఞాపకం వస్తున్నాయి. అయితే ఈరోజు ఈ విశిష్ట కార్యక్రమం భరోసా సెంటర్ ఇచ్చారు అనేటటువంటి విషయాల్ని మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఈరోజు ఒక థర్డ్ పార్టీ కాల్ సెంటర్ ద్వారా ప్రతి సిటిజన్కి మనం ఫోన్ చేసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆఫీసర్ వైజ్ మళ్ళీ ఫీడ్బ్యాక్ కోడిఫై చేసి మళ్ళీ వాళ్ళకి కమ్యూనికేట్ చేసి ఎక్కడైతే మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తున్నారో వాళ్ళకి ట్రైనింగ్ రీట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ట్రైనింగ్ రీట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్న వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే మన ఉద్దేశం ప్రజల విషయంలో పోలీస్ వ్యవస్థ ఈ వ్యవస్థ మా కొరకు ఉన్నది, మేము పెట్టుకున్నటువంటి వ్యవస్థ 24/7 మా యొక్క అభివృద్ధి కొరకు మా యొక్క భద్రత కొరకు పనిచేస్తున్నటువంటి ఒక నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వడం అన్నట్లు. అయితే మన సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టిందో ఈ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అనేది కేవలం లా అబైడింగ్ సిటిజన్స్కి మాత్రమే. లా బ్రేకర్స్ విషయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం చూస్తే ఎంతో మంది పైన కరడు కట్టిన నేరస్తుల పైన మనం పీడియాక్ పెట్టడం జరిగింది. ఈరోజు ఇంతకుముందు కన్విక్షన్స్ 10-15% ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు 40% వరకు మనం ఈ సీరియస్ అఫెన్స్లో కన్విక్షన్స్ మనం పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కరడుగట్టిన నేరస్తుల విషయంలో మళ్ళీ మళ్ళీ నేరాలు చేసిన విషయం నేరస్తుల విషయంలో మహిళల యొక్క మహిళల మీద నేరాలు చేసిన గౌరవ అమాచులు గారి చేతుల మీదుగా ఈరోజు మనం జరుపుకోవడం జిల్లా ప్రజలందరికీ కూడా ఇది ఒక శుభదాయకం. మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత
గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీసు శాఖ దాని యొక్క అవసరం దాని యొక్క పటిష్టత ప్రజలకు శాంతి భద్రతలు గట్టిగా ఉన్నట్లయితే సమాజంలో మన మొత్తం రాష్ట్ర అభివృద్ధి ప్రజల యొక్క వెల్ఫేర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి ఒక ప్రగాఢ నమ్మకంతో మాజీ శాసన మండలి నాయకత్వంలో ఈ తెలంగాణలో మరి చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. దానితో పాటు మరి డీజీపీగా మహేందర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి అన్ని పోలీస్ స్టేషన్లో గతంలో పోలీస్ స్టేషన్ పోవాలంటేనే కొద్ది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, మరి ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ పోయినా ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు, మరి అక్కడికి వచ్చినటువంటి మరి ఎవరు వచ్చినా వారికి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల వసతులు కల్పిస్తూ మరి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు సాగుతూ ఉంది. చాలా సంతోషం. దాంతోపాటు కొంచెం పోలీస్ స్టేషన్ అంటే భయం కూడా ఉండాలి. ఫ్రెండ్లీ పోలీస్ బాగుంది, ఉపయోగించుకునే వారికి ఫ్రెండ్లీ పోలీస్ బాగుంటుంది, కానీ దాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి ఫ్రెండ్లీ పోలీస్ కాదు పోలీస్ అంటేందో కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భయం లేకుండా కూడా మరి ఇంకా ఇబ్బందులు వస్తున్నాయి. మరి అన్నిటికన్నా ముఖ్యంగా భరోసా కానీ తర్వాత షీ టీమ్స్ కానీ తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు కూడా జరిగిపోయిన తర్వాత వాళ్ళకి భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జరగక ముందుకే భరోసా ఇచ్చే కార్యక్రమాల్లో డీజీపీ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి రెండు మూడు అంశాలు మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే చాలా గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థినీలు వయసు 13 నుంచి 16-17 సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థినీలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిన్నమన్న నేను ICDC వాళ్ళకు సంబంధించిన వాళ్ళని పిలిపించుకొని మాట్లాడినప్పుడు 80% 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు మరి ఈ యొక్క మరి ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు, గురి కాబోతూ ఉన్నారు. ఎందుకంటే హాస్టల్లో చదువుకునే విద్యార్థి గారు ఒక్కసారి చెప్పి ప్రయత్నం చేస్తాను. నా దగ్గరకు ఒక ఆమె వచ్చింది, ఆమె వయసు 32 సంవత్సరాలు, ఇద్దరు పిల్లలు. లాస్ట్ నా దగ్గర బాగా జనం ఉన్నారు కానీ ఆమె చెప్పలేక బయట ఉండి జనం ఒక 3 గంటల తర్వాత ఏందమ్మా అంటే ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి సార్, లాస్ట్ దశలో వస్తాను నా దగ్గరకు ఒక మాట అంటే అంతేముందని తీసుకుపోయి మాట్లాడిన తర్వాత ఆమె చెప్పిన నిజాలను చూసి వెంటనే ఎస్పీ గారికి కాన్ఫరెన్స్లో కలిపి ఎమ్మెల్యే ఎస్పీ గారు కూడా కాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళా భాషా సీఏ కాన్ఫరెన్స్ కలిపి ఇంకొక డిఎస్పీ కాన్ఫరెన్స్ కలిపి ఇమ్మీడియట్లీ 24 అవర్స్లో ఆమె దగ్గర 1 ఇయర్ నుంచి సఫర్ అవుతూ ఉంది, కానీ 24 అవర్స్లో వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి తీసుకొచ్చి మక్కలు 21 జీవితంలో పనికి రాకుండా వేసి ఆ కుటుంబం ఇవాళ హైదరాబాద్ స్వేచ్ఛగా బతుకుతా ఉన్నారు. ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాండ్ ఆర్సీ పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770.